ప్రకటన గ్రంథం 6:12-14 వరకు ఈ విధంగా రాయబడింది. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నత్రక్షములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. కీర్తనల గ్రంథం 97:5 యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరగుచున్నవి. ప్రకటన గ్రంథం 16:20 ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. ప్రకటన గ్రంథం 6:15-16 భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? యెషయా గ్రంథం 30:25 గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులును నదులను పారును. ప్రకటన గ్రంథం 16:21 ఐదేసి మణుగులు బరువుగల పెద్ద వడగండ్రు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. మత్తయి సువార్త 24:30-31 అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భుజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. తెస్సలొనీకీయులకు రాసిన 4:16-17 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి ముత్తులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కొరింథీయులకు రాసిన 1:51 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగాని మనమందరము మార్పు పొందుదుము. ప్రకటన గ్రంథం 19:11 మరియు పరలోకము తెరవబడినట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. జకర్యా గ్రంథం 14:4 ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును
పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపునకు తట్టునకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. యోవేలు గ్రంథం 3:16 యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు. భూమ్యాకాశములు వణకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీలకు దుర్గముగా ఉండును. ప్రకటన గ్రంథం 19:14 పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. యోవేలు గ్రంథం 2:4-11 వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలెవే అవి పరిగెత్తువచ్చును, రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచూ ధ్వని చేయుచున్నట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూరులు ధ్వని చేయునట్లు, అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నొందును, అంధరి ముఖములు తెల్లబారును, బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి, సూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి, ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి, ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధములు మీద పడినను త్రోవ విడువవు, పట్టణములో నఖముఖాల పరిగెత్తుచున్నవి, గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా చొరబడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచూ ఉరుమువలే గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదయ్యున్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ప్రకటన గ్రంథము 19:19 మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడిండుగా చూచితిని. 12:15 ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. ఎహెచ్కేలు 39:6-7 నేను మాగోగు మీదికి ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికి అగ్ని పంపెదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇశ్రాయేలు మధ్య దానిని బయలుపరచెదను. ప్రకటన గ్రంథము 20:1-2 మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అఘాధము యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1,000 సంవత్సరములు వాని బంధించి అఘాధములో పడవేసి ఆ 1,000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అఘాధమును మూసి దానికి ముద్ర వేశను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. మత్తయి సువార్త 25:31-46 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరిన ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గునిండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి, నీవు దప్పుగినట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశి వైండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరి వైండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి వైండుటైనను, చెరసాలలో ఇండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోబడి, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పు. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలికొనిటైనను, దప్పిగునిటైనను, పరదేశి వైండుటైనను, దిగంబరి వైండునైనను, రోగి వైండునట్టు, చెరసాలలో ఉండునట్టు ఉండుటైనను చూచి నీకు ఉపకారము చేయకపోతమని ఆయనను అడిగేదను. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ప్రకటన గ్రంథం 14:11. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును, దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారైయుందురు. మార్కు సువార్త 13:5-6. యేసు వారితో ఇట్లు చెప్పసాగిను, ఎవడును మిమ్మను మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరచెదరు. కాబట్టి మోసపోకుండా ఉండడానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ప్రతిరోజు చదవాలి. వాక్యము చక్కగా తెలుసుకున్నప్పుడే ఏది సత్యం ఏది అసత్యం అన్నటువంటి విషయాలు చక్కగా అర్థమవుతాయి. బైబిల్ చదవకపోయినట్టయితే అంత్య దినాల్లో మోసపోయేటువంటి ప్రమాదం చాలా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండాలని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. అప్పుడే మనము సరైనటువంటి అనుబంధాన్ని ప్రభుతో కలిగి ఉండి ఆయన రాకడ సమయంలో సిద్ధపడిన వారమై ఆయనతో కూడా పరలోక రాజ్యమునకు కొనిపోబడగలం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క వాక్యములు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అందరి కొరకు ఈ లోకంలో జన్మించాడు, అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, అందరి కొరకు, తన యందు నమ్మికించిన వారందరి కొరకు ఆయన తిరిగి రానై ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతనని యేసు ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ఈ లోకంలో మనిషి మరణ భయము నుండి విడుదల పొందడానికి, చనిపోయిన తరువాత దేవుని సన్నిధికి చేరుదనన్నటువంటి